अंदर की नमस्कार। वीडियो चूसे मुझे जय श्रीरामन कामेंट चेंडी। अंत मंच जो विग्रह प्रतिष्ठापन सदर्भंग राम भक्त इंटी वेली अयोध्या अक्षिंत अंदर की पंचार अच्छे राम मंदर नीचे वचना अक्षिंत तो एला पूज चेया अंदर की तेजे अच्छे पूज चेसी अक्षिंत एला भद्रपरचाली अक्षिंत एला उपयोगी अने विषय गुरी वीडियो तेसकदा। अयोध्या నుండి వచ్చిన శ్రీరాముని అక్షింతలు మన ఇంట్లో ఉన్న బియ్యం గింజలతో వృద్ధి చేసుకొని పూజ చేసుకోవాలి। ఇలా పూజ చేసుకున్న అక్షింతలకు అత్యంత శక్తి ఉంటుంది। కాబట్టి శక్తివంతమైన అయోధ్య అక్షింతలను భద్రపరిచేటప్పుడు కొన్ని నియమాలను తప్పక పాటించాలి। మనకి ఇష్టం వచ్చినట్టుగా అక్షింతలను భద్రపరచకూడదు। అలా చేస్తే ఈ అక్షింతలకు ఉన్న శక్తి అంతా పోతుంది। పూజ చేసుకున్న అక్షింతలను ఒక పసుపు వస్త్రంలో వేసి మూటలాగా కట్టుకోవాలి। ఈ పసుపు వస్త్రం మూట మీద సింధూరంతో లేదా కుంకుమతో శ్రీరామ అని రాసి మీ పూజ గదిలోనే భద్రపరచుకోవచ్చు। నిత్యం దీపారాధన చేసేటప్పుడు ఈ అయోధ్య అక్షింతలు ఉన్న పసుపు వస్త్రం మూటకి ధూపం వేస్తూ ఉండాలి। ఇలా ప్రతిరోజు అక్షింతలను రామలవారి ఫోటో ముందు ఉంచి పూజ చేస్తే చాలా మంచిది। పూజ చేసిన తర్వాత 108 సార్లు శ్రీరామ జయరామ అని జపం చేయాలి। అప్పుడు ఈ అక్షింతలకు ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది। మీకు అక్షింతల అవసరమైనప్పుడు మూటను తెచ్చి అక్షింతలను తీసుకోవచ్చు। ఇలా ప్రతిరోజు పూజ చేయలేని వాళ్ళు కనీసం వారంలో ఒక మంగళవారం రోజైనా ఇంట్లో పూజ చేసుకొని అయోధ్య అక్షింతలకు ధూపం వేసి అవి తలపైన వేసుకొని మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి తమలపాకులను హనుమంతునికి సమర్పించండి। ఇలా చేస్తే శ్రీరాముల వారి అనుగ్రహం హనుమంతుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది। అలాగే ప్రతిరోజు పూజ గది ముందు కూర్చొని శ్రీరామ జయరామ అంటూ జపం చేసినా సరిపోతుంది। ఇలా ప్రతిరోజు తప్పనిసరిగా జపం చేసుకోవాలి। అప్పుడే ఆ అక్షింతలకు ఉన్న మహిమ వల్ల మీకు రాముల వారి ఆశీర్వాదం లభిస్తుంది। ఈ అక్షింతలు ప్రతినిత్యం పూజ గదిలోనే ఉంటేనే మంచిది। అలా అని గాలి తగలని ప్రదేశంలో ఈ అక్షింతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది। ఈ పవిత్రమైన అక్షింతలు పాడైపోతే అది మహాపాపం। కాబట్టి అక్షింతలను భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి। ఇంట్లో మైలో ఉన్నప్పుడు పొరపాటున కూడా అయోధ్య అక్షింతలు ఉన్న మూటలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదు। అలా చేస్తే పవిత్రమైన అక్షింతలు అపవిత్రం అవ్వవచ్చు। పూజ గదిలో పెట్టలేము అనుకునే వాళ్ళు ఒక ఎర్రటి వస్త్రంలో లేదా పసుపు వస్త్రంలో ఈ అక్షింతలను వేసి మీ బీర్వాలో కానీ డబ్బులు పెట్టే చోట కానీ భద్రపరచుకోవచ్చు। ఇలా చేస్తే ఆ శ్రీరాముని ఆశీస్సులతో పాటు మీకు ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది। ఒకవేళ మీరు బీర్వాలో భద్రపరచుకుంటే మీ బీర్వా తలుపు మీద గంధంతో శ్రీరామ అని రాసి స్వస్తి గుర్తు వేయాలి। ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం బాగా ఉంటుంది। శ్రీరాముని దయ వల్ల ధనధాన్యాలకు లోటు ఉండదు। అద్దం ఉన్న బీర్వాలో మాత్రం అక్షింతలను భద్రపరచకూడదు। ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలను తలపైన వేసుకొని వెళ్తే రాముల వారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి। మీ ఇంట్లో మీ కూతురు పెళ్లి జరిగేటప్పుడు రామ మందిరం నుంచి వచ్చిన అక్షింతలను తలంబ్రాల బియ్యంలో కలపండి। ఇలా చేయడం వల్ల పుట్టింట్లో ఒత్తింట్లో ఆనందం శాంతి శ్రేయస్సు ఉంటుంది। కొత్త పెళ్లి కూతురు అత్తవారింట్లో మొదటిసారిగా వంటగదిలో పాలు పొంగించేటప్పుడు రామాలయం నుండి వచ్చిన ఈ అక్షింతలను ఒక రెండు గింజలు పాలలో వేసి పాలు పొంగించవచ్చు। ఇలా చేస్తే అత్త మామలతో సత్సంబంధాలు బలపడతాయి। రాముడితో పాటు హనుమంతుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి। ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి। అలాగే వివాహం అయిన వాళ్ళు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు। నిత్యం రామనామం జపిస్తే చాలా మంచి జరుగుతుంది। శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చి ఆ పాపాలు అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయంట। అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది, కనుక
బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవి మనలోకి ప్రవేశించవంట. అందువల్లనే మానవులకు రామనామస్మరణ మికిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట. కాబట్టి ప్రతినిత్యం రామనామం జపించి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. రామనామాన్ని తారక మంత్రమని పిలుస్తారు. తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు మన జీవితం సాఫీగా జరుగుతుందని పండితులు అంటున్నారు. చెడు కర్మలను మంచిగా మార్చుకోవడానికి ఈ రామనామం సహాయపడుతుంది. కాబట్టి అత్యంత శక్తివంతమైన రామనామాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ ఉండండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఇది 13 అక్షరాల నామ మంత్రం. ఈ మంత్రాన్ని జపించటం వల్ల విశేష పుణ్యం లభిస్తుందట. సమర్థ రామదాసు ఈ మంత్రాన్ని 13 కోట్ల సార్లు జపించి రాముడు ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ నామజపం మంచి ఫలితాన్ని ఇస్తుంది. రామనామం జపించటం కానీ శ్రీరామకోటిని రాయడం కానీ ఆచరిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. శ్రీరాముని అక్షింతలు అందని వారు ఎవరు బాధపడాల్సిన పని లేదు. శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ ఆ శ్రీరాముని విగ్రహ ప్రతిష్టను ఆలయ ప్రతిష్టను వీక్షిస్తూ రాముని ఆశీస్సులు పొందడమే మనకి ఆ దేవుడు అందించే వరంగా భావించాలి. ప్రతిరోజు 108 సార్లు శ్రీరామాన్ని జపిస్తే చాలా మంచిది. ఏ నామమైనా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు. అదే శ్రీరామ అనే నామంలో రాముడు ఒక్కడే మాత్రం అనుకోవటం పొరపాటు. శ్రీరామ అనే నామం స్మరిస్తే 6 దేవతలు పలుకుతారంట. అది ఎలాగంటే రామ అంటే రాముడు పలుకుతాడని తెలిసిందే. రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందుగా వచ్చే ఆ నామాన్ని విని ఆనందించేది ఆ హనుమంతుడే. శ్రీ అంటే మహాలక్ష్మి, రా అంటే విష్ణు పలుకుతాడు, మా అంటే శివుడు పలుకుతాడు. శివుడు ఉన్న చోట పార్వతీదేవి ఉంటుంది. ఇలా ఒక్క నామం పలికితే 6 దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు. శ్రీరామ శ్రీరామ అంటూనే ఉందాం. మన మానవ జన్మను ధరించుకుందాం. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.